మనిషి తన జీవితంలో ఎంత దూరం వెళ్తాడో భౌతికంగా ఆధ్యాత్మికంగా వేరే ఏ పార్శ్వంలో అయినా సరే అతను ఎంత శక్తితో పేలగలడు అనే విషయమే నిర్ణయిస్తుంది అవును ఎంతో శక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారికి వివేకం కొరవడి ఉంటుంది లేదా మరొకలాగా చెప్పాలంటే ఉన్న శక్తిని ఒక వ్యక్తిగత బలంగా మార్చుకునే వివేకం ఉండదు వారికి శక్తి అనేది వేరొకరి గురించి కాదు అది మీ గురించి మీరు ఎంత శక్తివంతులు అనేదే మీ జీవితం యొక్క నాణ్యతని లోతుని నిర్ణయిస్తుంది దాన్ని ఎంత సమర్థవంతంగా చేస్తారో నిర్ణయిస్తుంది మీరు ఏ పనిని తీసుకున్నా ఏ రంగంలో ఉన్నా సరే ఈ శక్తి మీలో రావాలంటే మీరు మీ శక్తులను విచేతనతో వాడుకోవాలి శక్తిని అవసరమైనంత వివేకంతో విచేతనతో ఒక బలంగా మార్చుకోవచ్చు అది సరైన సాధనల ద్వారా లేకపోతే మీ శక్తి అటూ ఇటూ చెదిరి వృధా అయిపోతుంది అనవసరంగా అంతులేని ఆలోచనలు అంతులేని ప్రతిస్పందనలు ఆదుర్దాలతో నిండిపోతుంది మీరు నిత్య జీవితాన్ని ఒకసారి గమనించండి చాలా చిన్న విషయం ఒక రోజులో మీరు మీరొక రోజులో ఎన్ని పదాలు పలుకుతారు లెక్కపెట్టలేదు ఎప్పుడు లెక్క పెట్టాలి పెట్టి తీరాలి రేపు సుమారుగా ఒక లెక్క వెయ్యండి ఉదయం నుంచి రాత్రిలోపు ఎన్ని పదాలు పలుకుతారు ఎల్లుండి దాన్ని సగానికి సగం చేసేసి అవే మాటలు మాట్లాడండి మీరు మనుషులతో మాట్లాడడం ఆపేయట్లేదు మాట్లాడతారు కానీ సగం పదాలతోనే మాట్లాడతారు మీ భాషా పరిజ్ఞానం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే దాంతోపాటు మీ వ్యక్తిగత శక్తి ఎంతో పెరగటం మీకు కనిపిస్తుంది ఇప్పుడు వైజ్ఞానిక శాస్త్రం ఏ నిరూపిస్తుందంటే మీకున్న శారీరక శక్తిలో కనీసం ఇరవై శాతం ఇక్కడ మీరు ఇలా హాయిగా కూర్చొని ఉన్నప్పుడు కూడా మీ బుర్ర ఖర్చు చేస్తుంది దీన్ని గనక మీరు తగ్గించగలిగితే మీ బుర్ర అనవసరమైన విషయాలపైకి వెళ్ళి తెలుసా అటూ ఇటూ గంతులేస్తూ ఉంటుంది ఎప్పుడూ అలాగే ఉంటుంది అలా గంతులెయ్యకుండా నిలకడగా ఉండడం నేర్చుకుంటే ఏది అవసరమో అదే చెయ్యడం నేర్చుకుంటే అసాధారణమైన శక్తి అభివృద్ధి చెందుతుంది ఇప్పుడున్న మనసుతో మీరు ఆ పని చేయలేరు అది ఇంకా ఇంకా గంతులేస్తుంది కనీసం మీ శరీరంతో అయినా చెయ్యండి మీ మాటలు మీ శరీర కదలికలు సగానికి సగం తగ్గించుకోండి మీకు ఇటు చూడాలనిపిస్తే ఇటు చూడండి అటు చూడాలనిపిస్తే అటు చూడండి ఊరికే ఇలా ఇలా చేయకండి మీ శరీరంతో మీ మాటలతో మీరలా చేయడం మొదలు పెడితే నెమ్మదిగా అది మీ మనసులో కూడా జరుగుతోంది ఖచ్చితంగా అనవసరమైన పనులు మానేస్తుంది అది మీరు అనవసరమైన పనులు చేయకపోతే మీకున్న శక్తి ఒక ఉపయోగకర శక్తిగా పరిణమిస్తుంది దీన్ని పెంపొందించడంలో మీరు చేసే ఆసనాలు సూర్య నమస్కారాలు ఒకవేళ మీరు చేస్తూ ఉంటేనే లేదా మీరు చేసే ఇతర క్రియలు ఏవైనా సరే అవి మీలో చెదిరిపోకుండా నిలిచి ఉండే శక్తిని పెంపొందించడానికే ఉపయోగపడతాయవి ప్రస్తుతానికి మాత్రం మీరు మీ మనసులో ఆలోచనల సంఖ్యను తగ్గించుకోలేరు ఒకవేళ తగ్గించాలంటే మీలో ప్రకంపన సృష్టించగలిగితే ఒక మంత్రం జపించండి అటూ ఇటూ పరిగెత్తే మనసుకి కాసేపు ఒక మంత్రాన్ని జపిస్తే అది ప్రకంపనలు సృష్టిస్తుంది అది ఖచ్చితంగా మీకు ఎంతో వ్యక్తిగత శక్తిని బలాన్ని సమకూరుస్తుంది మీలో ఆ శక్తి లేకపోతే మీరు జీవితంలో కొన్ని పార్శ్యాలను దాటలేరు ఇప్పుడు చాలామందికి దివ్యత్వం అనేది ఒక గ్రాంధిక పదం అంతే ఖచ్చితంగా గ్రాంధిక పదమే అది వాళ్ళకి జీవితంలో అయిన అనుభవం కాదు అది జీవితంలో అనుభవం కావాలి అంటే ఆ సృష్టికర్త అంత బలమైనది ఏదో మీ అనుభవంలోకి రావాలంటే మీలో ఒక రకమైన శక్తి ఉండాలి మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శక్తి అంటే అర్థం ఆధిపత్యం కాదు శక్తికి అర్థం సమర్థత శక్తికి అర్థం సాధికారత మీలో ఈ రకమైన శక్తిని మీరు గనక నింపుకుంటే ఈ జీవితంలో మీరు ఈ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా సరే ఆర్థికంగా ఎలా ఉన్నా సరే భౌతికంగా ఎలా ఉన్నా సరే మీరు ఒక మహారాజులా జీవిస్తారు ఎందుకంటే మీలో ఉన్న ఆ శక్తి మిమ్మల్ని అలా నడిపిస్తుంది